సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేస్తూ అలాగే బెల్ బటన్ని ట్యాప్ చేయండి. చూస్తూనే ఉండండి లేటెస్ట్ ఫ్యాషన్స్ అండ్ ట్రెండీ వీడియోస్ని. స్టైలిష్ ట్రెండ్స్ ప్రేక్షకులకు స్వాగతం. ఇవాళ వీడియోలో మీరు చూడబోతున్నారు ఇటువంటి ప్లెయిన్ బ్లౌజ్ని ఎంత చక్కగా మనం డిజైనర్ బ్లౌజ్లా మార్చుకోవచ్చు, చాలా తక్కువ ఖర్చుతోని ఎంతో అందమైన ఈ డిజైన్ మీరు కూడా ఈ వీడియో ఫాలో అవుతూ ఈజీగా ట్రై చేసుకోవచ్చు. సో ముందుగా నేను నెక్ లైన్ని హైలైట్ చేయబోతున్నాను చైన్ బోలేస్ స్టోన్ లేస్తోని ఈ విధంగా. తర్వాత వచ్చేసి ఇవి డిజైనర్ సర్కిల్ రింగ్స్, స్మాల్ సైజ్ గోల్డ్ కలర్, అలాగే లీఫ్ షేప్లో ఉన్న ఈ డిజైనర్ రింగ్స్ కూడా తీసుకుంటున్నాను. ఇవి రెండుతోని ఈ డిజైన్ని మనము ఈ విధంగా డిజైన్ చేసుకోబోతున్నాము. స్టోన్ లేస్ని మధ్యలో పెట్టుకుంటూ అతికించుకోవాల్సి ఉంటుంది. ఒక డిజైనర్ రింగ్, ఒక లీఫ్ షేప్ రింగ్, ఈ విధంగా ఈ లైన్లో నాలుగు అతికిస్తున్నాను. అలాగే సెంటర్ లైన్ వచ్చేసి, అంటే ఇవి రెండు లైన్స్ మధ్యలో గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని స్టోన్ లేస్తోని హైలైట్ చేయబోతున్నాను. ఇది కంప్లీట్గా జ్యువెలరీ ప్యాటర్న్ అండి. చాలా అందంగా ఎక్స్ట్రాడినరీగా రిచ్గా కనిపిస్తుంది. మనము ఎటువంటి ఎఫర్ట్స్ పెట్టకుండా చాలా ఈజీగా తక్కువ టైంలో డిజైన్ చేసుకోవచ్చు అన్నమాట. ఎంతో గ్రాండ్గా ఉంది. అలాగే ఈ డిజైన్ కోసం నేను ఖర్చు చేసింది కేవలం 60 రూపాయలండి. 60 రూపాయలతోనే మనము ఎంతో రిచ్గా కనిపించే ఈ బ్రైడల్ బ్లౌజ్ లేదంటే జ్యువెలరీ ప్యాటర్న్ డిజైన్ని మనం చేసుకోబోతున్నాం. ఇది బయట చేయించాలనుకుంటే దాదాపుగా 3000 నుంచి 4000 మధ్యలో ఉంటుంది. స్లీవ్స్, నెక్ లైన్, ఫ్రంట్ నెక్ లైన్ ఈ అంత డిజైనింగ్కి. కానీ మనము చాలా తక్కువ ఖర్చుతోనే ఎంతో అందంగా ఈ డిజైన్ని చేసుకోవచ్చు. గ్యాప్ ఈక్వల్గా మెయింటైన్ చేయవలసి ఉంటుంది. సో మీరు ఏమైనా కొద్దిగా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతే మటుకు మార్క్ చేసుకోండి పెన్సిల్తోనే. దాని మీద ఈ విధంగా మనము గ్లూ అప్లై చేస్తూ అతికించుకోవాల్సి ఉంటుంది. గ్లూ డ్రై అయ్యాక మటుకు మనం ఈ విధంగా ప్రతి ఒక్క డిజైనర్ రింగ్ని, అలాగే చైన్ బౌలేస్, స్టోన్ లేస్ అన్నిటి మీద టాకాలు వేసుకోవాలండి. లేదంటే చాలాసార్లు వాష్ చేస్తే అవి ఊడొచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. అలాగే స్టోన్ లేస్ చివరన నేను 2 mm గోల్డ్ సెమీ సర్కిల్ మెటాలిక్ బీడ్స్ని ఈ విధంగా కొన స్టిచ్ చేస్తున్నానండి. చూస్తున్నారు కదా ఈ గోల్డ్తోనే ఎంత గ్రాండ్గా కనిపిస్తుందో. ఇప్పుడు దీనికి ఇంకొద్దిగా మనము హైలైట్ చేసుకుందాము స్టోన్స్తోనే, అలాగే కుందన్ వర్క్తోనే. కుందన్స్ వచ్చేసి నేను గ్రీన్ కలర్ తీసుకుంటున్నానండి, ఎందుకంటే ఎమరాల్డ్ ఫినిషింగ్ రావడం కోసం నేను ట్రై చేస్తున్నాను. అలాగే పింక్ మీద గ్రీన్ ఏదైతే ఉందో అది కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఇది కంప్లీట్లీ ఆప్షనల్ అండి, మీ శారీస్ తగ్గట్టు ఈ కలర్ కాంబినేషన్స్ని చూస్ చేసుకోవచ్చు. అయితే ఈ కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో మనము మల్టీపర్పస్గా వేరే శారీస్ మీద కూడా ట్రై చేసుకోవచ్చు అండి. కేవలం ఒక శారీ మీదనే మ్యాచ్ అవుతుంది అని అనుకోకుండా మనము 2-3 డిజైనర్ శారీస్ మీద కూడా ట్రై చేసుకోవచ్చు. ప్లెయిన్ శారీస్, పట్టు శారీస్ చూస్తున్నారు కదా, ఇది ఫైనల్ లుక్ అవుట్ అయింది. స్టిచ్చింగ్ అయిపోయింది, ఎంత అందంగా గ్రీన్ ఎమరాల్డ్, అంటే కుందన్ వర్క్ ఏదైతే ఉందో అది ఎమరాల్డ్ ఫినిషింగ్, గోల్డ్ బీట్ స్టోన్, కంప్లీట్గా బ్లౌజ్ ఫినిషింగ్, స్లీవ్స్ అలాగే నెక్ లైన్ ఫినిష్ అయ్యాక మీకు లుక్అవుట్ ఈ విధంగా ఉంటుంది. చాలా గ్రాండ్గా ఎంతో ఎక్స్ట్రాడినరీగా కనిపించే ఈ డిజైన్ మీకు తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టైలిష్ ట్రెండ్స్ ఛానల్ని చూస్తున్నానని లేటెస్ట్ ఫ్యాషన్స్ అండ్ ట్రెండీ వీడియోస్ని. పక్కన ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి, మీకు మా నోటిఫికేషన్స్ అన్నీ అందుతాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరో కొత్త వెరైటీ డిజైన్తో మీ ముందుంటాను. చూస్తూనే ఉండండి స్టైలిష్ ట్రెండ్స్.